बंगाखात में एर्पड़न अलपीडन बलपड़ रेप वायुगुण मारे ऐसी ईएमडी दी तो राान मूड रोज राष्ट्र व्याप्त वर्षा कुरी ऐसा पल जि येलो अलर्ट जारी चार वातावरण शाख अधिकार पल प्राता उर्मल मेरपू ईदर गाड़ी वर्षा पड़ता वायुगुंड इरवे मूडव तेदी वरक तुफान मारे अवकाश वातावरण शाख अधिकारी धर्मराजु గంటల కూడా వాయుగుండంగా మారుతుంది తర్వాత తుఫాన్ గా మారి పస్తం ఇది పశ్చిమ ఉత్తర పశ్చిమ దిశగా కదులుతూ దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఈ వెస్ట్ బెంగాల్ అట్లాగే ఒడిశా ఈ యొక్క తీర ప్రాంతాల్లో అయితే ఇది ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది దీని ప్రభావం గనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో రాగల మూడు రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి తెలంగాణ రాష్ట్రం మీద ఉండే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఎక్కువ ఉత్తర జిల్లాలకు మనకి మోస్తరు నుంచి తేలికపాటి మోస్తరు వర్షాలనే కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి పార్టిక్యులర్ గా చూసుకుంటే రాజనసిరిసిల ఈ యొక్క ప్రాంతాల గనుక చూసుకుంటే ఇప్పుడు వర్ష తీవ్రత కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఈ యొక్క ఈ తీవ్రతను బట్టి వస్తం ఈ రోజు yellow color warning అయితే అలర్ట్ జారీ చేయడం జరిగింది వస్తం గనుక చూసుకున్నట్లయితే పార్టిక్యులర్ గా చూసుకుంటే ఉత్తర జిల్లాలకు ఎక్కువ ఈ రోజు లైట్ టు మోడరేట్ రెయిన్ అనేది ఇవ్వడం జరిగింది అంతే కాకుండా వీటితో పాటు ఈదుడు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా ఈక ఉత్తర జిల్లాలకు కొన్ని మధ్య జిల్లాలకు కూడా చూడొచ్చు ఉత్తర బంగాల ఉత్తర మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం వస్తం అది వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంది క్రమేపీ ఇది తుఫానుగా మారి ఈ యొక్క వెస్ట్ బెంగాల్ అట్లాగే ఒడిశా ఈ యొక్క తీర ప్రాంతాల్లో తీరాన్ని దాటే అవకాశం ఉంది కాబట్టి మన తెలంగాణకైతే ఈ యొక్క ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది ఈ యొక్క తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది ఈ యొక్క దక్షిణ పార్టిక్యులర్గా చూసుకుంటే ఈ యొక్క దక్షిణ జిల్లాలకు మాత్రం ఎక్కువ ఈ యొక్క ప్రభావం అనేది ఎక్కువ కనిపిస్తుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది అల్పపీడనంగా కొనసాగుతుంది రేపు మార్నింగ్ కల్లా కూడా ఇది వాయుగుండంగా మారి 23కి 23వ తారీఖు అక్టోబర్న ఇది ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఈ యొక్క వెస్ట్ బెంగాల్ అట్లాగే ఒడిశా తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తుంది.